హాయ్ అండి, నేను మీ యశస్వి సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కార్నర్స్ తెలుగు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా నా ఛానల్కి సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈరోజు మూంగ్దాల్ అండ్ క్యారెట్ మసాలా కర్రీ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో టేస్టీగా హెల్తీగా ప్రాసెస్ అంతా కూడా మనం వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. మనం ఈరోజు క్యారెట్ పెసరపప్పు మసాలా కర్రీ చేసుకోవచ్చు. దానికోసం ఒక బిగ్ సైజ్ ఆనియన్ ప్లస్ ఒక 2 మిర్చి చాప్డు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా జీరాని యాడ్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇది నేను ప్రిపేర్ చేసిన ఎస్ఎస్వి స్పెషల్ మసాలాలో ఉంటుందండి. ఆ మసాలాని కొద్దిగా యాడ్ చేద్దాం. మనం ఏ మసాలా కర్రీ చేసినా సరే ఈ మసాలాని అనేది మనం యాడ్ చేసినట్టయితే కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ టైం మనం వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి లింక్ ఒకసారి చెక్ చేసి ప్రిపేర్ చేసుకోండి. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యారెట్ని యాడ్ చేసుకోవచ్చు. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి, ప్రతి రోజు మనం ఒక 4 క్యారెట్ని బాగా ఫైన్ పీసెస్ కింద కట్ చేసుకోండి, స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఒకసారి మసాలా మొత్తం అంతా మ్యాగ్నెట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ అవనిద్దాం. చూసారు కదండి, క్యారెట్ అనేవి కొద్దిగా ఇలాగ ఆయిల్లో ఫ్రై అయినట్టు మగ్గినాయి కదా. వీటిలో ఇప్పుడు మనం ఒక 50 ml అనుకోండి ఆ వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ కంటెంట్ సరిపోతుంది. క్యారెట్ అనేవి బాగా వాటర్లో బాయిల్ అయిపోతే తర్వాత మనం దాల్ని యాడ్ చేసుకోవచ్చు. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 ఆర్ 3 మినిట్స్ కుక్ అవనిద్దాం. మీడియం టు లో ఫ్లేమ్ ఉంచుకోండి. క్యారెట్ అనేవి లోపల వరకు బాగా కుక్ అవుతాయి. క్యారెట్ ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది కదండి, మనకి క్యారెట్ పీసెస్ కూడా కుక్ అయిపోయినాయి బాగా. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా హల్దీ, సాల్ట్ యాజ్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాజ్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మిర్చి వేసుకుందాం మనం, చూసుకుని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మనం మూంగ్దాల్ యాడ్ చేస్తాం కాబట్టి మూంగ్దాల్ కూడా సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక 1 అవర్ పాటు పెసరపప్పుని కడిగేసుకుని సోక్ చేసుకుని ఉంచుకోవాలి ఈ పప్పుని. ఇప్పుడు ఇందులో మూంగ్దాల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ మూంగ్దాల్ని కూడా ఇలా మసాలా అంతా కూడా మ్యారినేట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ అవనిద్దాం. కర్రీ మొత్తం ఇలా కుక్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవచ్చు, ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మన పెసరపప్పు క్యారెట్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ వే కూడా. ఒకసారి అందరూ కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. వీడియోని లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనేదాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అనేదాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా ఫస్ట్ మీకే నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.